మన డిబేట్ సార్ సార్ చెప్పండి 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 హలో చెప్పండి సార్ చెప్పండి రవిశంకర్ గారు ఈ మనం కూర్చుంది ఈడబ్ల్యూసి రిజర్వేషన్ టాపిక్ మళ్ళీ రకరకాలుగా వెళ్తే వెళ్తా సార్ ఏం చేస్తాం వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి రైట్ సార్ మనం మాత్రం నేను మాత్రం దాని కార్యాలయం ఎవరైతే వారి విభేదించవలసిన అవసరం లేదు ఒక పార్టీ అంటే వారికి ఒక విధానం ఉంటుంది ఆ విధానం వారు వెళ్తారు దాన్ని మనం క్వశ్చన్ చేయవలసిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే అభిప్రాయాలు వారు గౌరవించవలసింది ఆ పార్టీ విధానం ఇక్కడ మన ఈడబ్ల్యూసి రిజర్వేషన్ వరకు మనం పరిమితం అవుతే ఈడబ్ల్యూసి రిజర్వేషన్ లో 5% విడగొట్టడం అనేది ఒక 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 రిజర్వేషన్ కోట ఆ కోట ఇవ్వడం 5% రిజర్వేషన్ వచ్చినట్టయితే మనకి ఇంప్లిమెంట్ అమలు జరిగినట్లయితే ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవో చెప్తున్నారు ఎంత సచివాలయాలని హెల్త్ యూనిట్లే అంగన్వాడీ రకరకాల ఉద్యోగాలు ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాల్లో 5% 20,000 ఉద్యోగాలు మనకు వచ్చాయి ఆయన ఇంప్లిమెంట్ చేసి ఉంటే మనకి యాజ్ పర్ కోట అసలు 20,000 ఉద్యోగాలు కాపుకేలకే పనిచేయాలకు వచ్చినాయా మీరు అన్న ప్రకారం 10% లో మనకు వచ్చేసి ఫలం అయితే 20,000 ఉద్యోగాలు దాకరావా 50,000 ఉద్యోగాలు వచ్చినాయా ఒకటి రెండు విద్య మన మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఎన్ఐటీలు అన్ని కోటాలు ఉన్నాయి ఈ కోట ఎక్కడైనా వచ్చింది ఆ 10% రిజర్వేషన్ కూడా మొన్న 3 సంవత్సరాల వరకు ఇంప్లిమెంట్ చేయలేదు లాస్ట్ మొన్న ఒక 6 మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ ఈ మధ్య కాలం ఇంప్లిమెంట్ చేసిన ఉద్యోగాలన్నీ అయిపోయి అన్ని పూర్తి చేసి ఆఖరులో మొన్నే ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇది ఈ విషయం ఈ విషయంలో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కోరేది ఈడబ్ల్యూసి రిజర్వేషన్ 10% కాపులకు బాగా న్యాయం జరిగిపోతుంది అన్నది మాత్రం అది వాస్తవం ఎందుకంటే మెరిట్ ప్రాతిపదికగానే తీసుకుంటారు కాబట్టి మెరిట్ లో బ్రాహ్మణులు ఎక్కువగా జ్ఞాన చదువు సంపాదన మీద వారు ఎక్కువ జ్ఞానం మీద ఉంటారు అవసరమైతే 10 ఉద్యోగాలు బ్రాహ్మణులు తీసేసుకోవచ్చు మెరిట్ 10 ఉద్యోగాలు ఆర్థికంగా బలమైన చౌదరి తీసేసుకోవచ్చు 10 ఉద్యోగాలు ఆర్థిక బలోపేతం రెడ్డి తీసుకోవచ్చు మన వారితో పోటీ పడలేక మనం కోట అడుగుతున్నాం మనం పోటీ పడవైతే అసలు మనం ఆ సబ్జెక్ట్ వెళ్ళక్కర్లేదు 50% రిజర్వేషన్ అనేది మనకు ఉండి తీరాలని ఒకటి రెండవ అంశం 94లో ఉద్యమం చేసి రావుల పాలెంలో విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఉద్యమం చేసి ఆ రోజున ముద్రగడ పద్మనాభకర్ జీవో నెంబర్ 30 సాధించి అనేక ఫలితాలు ఆ రోజే ఉపకార వేతనాలు ప్రకటన చేయించి ఉపకార వేతనాలు కూడా సాధించడం జరిగింది 94 అలాగే 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యమం చేసి మీద కూడా ఉద్యమం చేసాం పద్మనాభు గారు సారించింది మేము ఒకటే ఎందుకంటే తెలుగుదేశాన్ని ఎందుకు చేసాం అంటే నేను స్పష్టంగా నా అభిప్రాయం నేను పద్మనాభు గారి అభిప్రాయం కూడా నేను చెప్పదలుచుకుని చంద్రబాబు నాయుడు మీరు కలిసినప్పుడు ఆయన నేను అధికారంలోకి వచ్చినట్టునే ఫలితాలు కొన్ని ఇవ్వలేకపోయాం నేను కార్పొరేషన్ పెట్టాను 50,000 కోట్ల బడ్జెట్ లో పెట్టాను నేను అధికారంలోకి వచ్చినట్టునే ఈ ఫలితాలన్నీ కూడా మీకు ఇంప్లిమెంట్ చేస్తాను రెండు ఈడబ్ల్యూసి కూడా రిజర్వేషన్ అమలు చేస్తే ఒకవేళ బీసీ రిజర్వేషన్ వస్తే దాన్ని కూడా మనం అమలు పరిచే విధంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం అమలు చేస్తా నేను అధికారం వేసుకుని కూడా తీసేస్తా ఇవన్నీ కూడా తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు నేను రిజర్వేషన్ ఇవ్వనన్నారు ఇవాటికి కూడా కొన్ని 3 సంవత్సరాలు అయింది ఈడబ్ల్యూసి రిజర్వేషన్ ఇవాటికి ఉన్న రిజర్వేషన్ ఏ కులానికి రిజర్వేషన్ ఎవరైనా తీగలరు సార్ రామకృష్ణ గారు మీరు కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు మీకు కూడా తెలియదు కాదు సార్ 2000 నేను ఒక కులానికి ఇచ్చిన రిజర్వేషన్ తీసేయడం వల్ల ఎంతవరకు సంబంధం మీరు ఇవ్వలేదు ఎవరో పోరాడి సంపాదించుకున్నాం ఆ పోరాడి సంపాదించుకున్న రిజర్వేషన్ మీరు తీసిచ్చారంటే ఇది ఎక్కడైనా అరిచింది కొత్తగా ఇవ్వాలి తప్ప ఉన్నది తీసారు ఏ కులానికి తీసారు ఒంటరి కులానికి ఈ రకమైనటువంటి అన్యాయం ఇది అన్ని పార్టీల వారు ఉన్నటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి పార్టీ సంబంధించిన కులానికి సంబంధించిన సమస్య ఇది ఒక సామాజిక బాధ్యతగా ఆయా పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తిరగాలి గౌరవ మంత్రులు శాసనసభ్యులు రాజమండ్రిలో కూడా మీటింగ్ పెట్టారు మేము ఆలోచన చేస్తామన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎందుకంటే దగ్గరకు వచ్చారు రామకృష్ణ గారు స్ట్రైట్ గా ఒకటి ఆన్సర్ చేయండి సార్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అది అమలు కాలేదు 2019 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో మీ జిల్లాలోనే మీ సామాజిక వర్గం బలంగా ఉండి ఏదైతే గోదావరి జిల్లాలో వచ్చిన ఎటువైపు గాలి వేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు అందరికీ తెలిసిన విషయం అటువంటి జిల్లాల్లోనే ఆయన ఓపెన్గా చెప్పేశారు అలా చెప్పినప్పుడు కాపులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా
మేమేదైనా భిక్షగాళ్ళం అనుకున్నారా మీరు? మాకు 1000 కోట్లు ఇస్తాం 2000 కోట్లు ఇస్తాం అని చెప్పి మీరు వేళ పాట పాడినట్టు పాడకండి. అవసరమైతే మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మేమే ఇస్తాం మీకు కావాల్సిన అని చెప్పి సవాల్ చేసిన పరిస్థితి. అంత ఓపెన్ గా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా, అంత ఓపెన్ గా ఇవ్వలేమని చెప్పినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఓటేశారు అంటే ఇవ్వలేదనే కోపము అక్కసు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది అనేది మీ నాయకులకు కూడా అర్థమైపోయి ఉండాలి. కాబట్టి 2024 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల విషయంలో మీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతోంది? శాంతిప్రసాద్ గారిని జనసేన పార్టీ స్టాండ్ ఏంటని నేను అడిగితే ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు ఈ కాపు రిజర్వేషన్ల విషయం ఏం సార్? ఇప్పుడు ఇక్కడ ఈ అంశం నేను నన్ను అడిగారు కదా, ఒక నిమిషం సార్, మీ పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతోంది? ఆ రోజున మీ సామాజిక వర్గం ఓట్ వేయాలని ఎవరు గెలిచే అవకాశం లేదు అనేది అందరికీ తెలిసిన విషయం ఇది. 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలోనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పద్మనాభ గారు ఛార్జ్ లో ఆ రోజు మేము పనిచేస్తున్నాం కాబట్టి అందరూ కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఎవరన్న వ్యక్తికి ఏ రకంగా ఇది మీ నిర్ణయం చేయడం అని మీరు ఇందాక చెప్పినట్టుగానే అవసరమైతే మేము మీకు డబ్బు ఇస్తాం, మేము మా మా సంబంధించినటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలు ఎన్నికలు వచ్చేసిన తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు అది ముద్రగడ పద్మనాభం గారు ఫ్యామిలీ మీద అని లేదా మా మీద అని అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారన్న అంశం ఎక్కువగా కాపుల్లో నాకు తెలిసిన మట్టికి కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా ప్రభావితమై ఇక్కడ రిజర్వేషన్ అంశం కట్టా కూడా కేసులు మా మీద జరిగినటువంటి ఇబ్బందికర పరిణామాలే ఎక్కువగా కాపుల్లో ఆగ్రహం వెళ్ళగొచ్చారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నిజం చెప్పాలంటే ఇవాళ కూడా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ చేసిన విధి లేదు. ఎంతో కొంత ఇచ్చారు, అది 5 పైసలు 5 పైసలు నేను అన్ను ఎంతో కొంత ఆ రోజు కేటాయించడం జరిగింది. ఓ 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫలితాలు కొంతవరకు సాధించాం, కొంతవరకు సాధించలేము. కానీ దీని అన్నిటికంటే మించింది ఏమైందంటే ఎవరై దాడులు కేసులు కొంత ఇబ్బంది పెట్టిన పరిణామాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కలిగించిందని ఒక అభిప్రాయం. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకపోవడం, ఆయన ఇవ్వలేనన్న వ్యక్తికి ఇవ్వను అని చెప్పిన వ్యక్తికి వారికి ఓటేయడం జరిగిన పరిణామాలు మనం అందరూ చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ కాస్త పోయింది, ఉన్న రిజర్వేషన్ కాస్త పోయింది. అదే సార్, మీ పార్టీ కాపు రిజర్వేషన్ల విషయంలో భవిష్యత్తులో ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిజర్వేషన్ కాబట్టి అది ఖచ్చితంగా భవిష్యత్తులో అమలు పరుస్తారని చెప్పేసి వారు కూడా చెప్పడం జరుగుతా ఉంది. అనేక సందర్భాల్లో రిజర్వేషన్ సంగతి ఏంటి అంటున్నా, ఇచ్చిన రిజర్వేషన్ కాదండి, ఇస్తామన్న రిజర్వేషన్ సంగతి ఏంటి? బీసీ రిజర్వేషన్, నాట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్ లేదా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇక్కడ మాకు కూడా మా సంఘాల్లో కూడా వచ్చిన ఇబ్బంది ఏంటంటే కొంతమంది ఏమో అసలు ఇప్పుడే ఈ డిబేట్ లోనే రిజర్వేషన్ అంశం కాదు రాజ్యాధికార అంశం అంటున్నారు. సరే, మేము దాన్ని డిబేట్ దాంట్లో వేరే ఉద్దేశంలోకి ఎలా తలుచుకోలేదు. బీసీ రిజర్వేషన్ మేము కూడా చర్చించి బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఈ రెండు రిజర్వేషన్ అంశాల్లో కూడా ఒక క్లారిటీ తీసుకుని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా వారిని కూడా కలిసి ఖచ్చితంగా మేము కోరుతున్నాం భవిష్యత్తులో కూడా అందరూ కలిసి కోరుతాం. అట్లాగే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా నేను వారిని కూడా కోరేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నవాడే చెయ్యాలి, ఎన్ని కబుర్లు చెప్పినా ప్రతిపక్షంలో ఉన్నవాడు చేసేది ఏమి లేదు. పోరాటాలు తప్ప అధికారంలో ఉన్న వాళ్ళే చెయ్యాలి కూడా. అది కూడా అధికారంలో ఉన్న నాయకులైన ఇప్పటికైనా మీరు కాపు ఉద్యమంలో మీరు ఉన్నారు, మీరు కూడా అప్పుడు బాధితులే కాబట్టి మీరు ఒకసారి చెప్పండి. చెప్పినా మరి ఈసారి నమ్ముతారా లేదా అనేది నెరవేర్చలేదు కాబట్టి ఈసారి చెప్పితే నమ్ముతారా లేదా అనేది ఒక నిమిషం సార్, ఒక నిమిషం రామకృష్ణ గారు.